కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు, చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా, యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.